వాల్మీకిపురం లో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు భారత రాజ్యాంగ నవనిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాలమహానాడు మండల అధ్యక్షుడు శివయ్య ఆద్మరలో విగ్రహానికి పూలమాలలు వేసి గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరిగింది. భారత రాజ్యాంగానికి రూపొందించడం కోసం కుటుంబం కూడా పట్టించుకోకుండా నిద్ర ఆహారం లేకుండా భారత రాజ్యాంగాన్ని రూపొందించడం కోసం కమిటీ సభ్యులందరూ కూడా వాళ్ళ వాళ్ళ అవసరాల నిమిత్తం పక్కకు తప్పుకుంటే అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి కులమతాలకు అతీతంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రతి ఒక్క కులాలకు కావాల్సిన విధంగా చట్టాలను రూపొందించడం రాజ్యాంగ ప్రకారం రాజ్యాంగం మీద ప్రభుత్వాలు నడుచుకోవాలని చేయడం జరిగింది. ముఖ్యమైన పర్వదినము అనగా మనకు ఆగస్టు నాడు మనకు స్వతంత్రం వచ్చినది. జనవరి 26న మనకు గణతంత్ర దినోత్సవంగా మనం ఏర్పాటు చేసుకున్నాము. ఈ స్వతంత్రం రావడానికినో గణతంత్ర దినోత్సవం రావడానికినో పెద్ద పెద్దలందరూ వాళ్ళ త్యాగాలు చేసి వాళ్ళు మనకు ఈ రెండు వచ్చేట్టుగా చేసినారు. మనకు ముఖ్యంగా ఈరోజు ఏంటంటే గణతంత్ర దినోత్సవము హక్కులు బాధ్యతలు అన్నీ మనకు కావలసిన స్వతంత్రం అంతా ఈ రోజు నుండి మొదలైంది మనకు కాబట్టి మనమంతరము దాన్ని బట్టి మనం నడుచుకోవాలి. అందరికీ అందరూ హక్కులతో పాటు బాధ్యతలు కూడా నెరవేర్చాలని కోరుకుంటూ బాధ్యతలు చేపట్టే దానివల్ల అందరూ దేశం కూడా పురోభివృద్ధి చెందుతుంది. మత సామరస్యముగా అందరూ కలిసికట్టుగా బాధ్యత రహితంగా నడుచుకోవాలనేసి అందరినీ పదే పదే కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ సజా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.